హాయ్ అండి, వెల్కమ్ టు జెన్ను కాజ్ వరల్డ్. బాగున్నారా? యా, చాలా రోజులు అయింది కదా వీడియో చేసి. సో ఇప్పుడు నేను మీకు డిస్నీ వరల్డ్ ఓర్లాండోకి వెళ్ళాం మేము. అందులో ఉన్న 3 పార్క్స్ గురించి నేను డిస్క్రైబ్ చేస్తాను. ఫస్ట్ అయితే మ్యాజిక్ కింగ్డమ్ గురించి చెప్తాను అన్నమాట. యా, మనకి డిస్నీ ల్యాండ్ అంటే ఇది చాలా లైక్ వీఆర్ సో ఎక్సైటెడ్ అన్నమాట. ఐ విష్ టు షేర్ ఇది మీకు అన్నీ చూపించాలి అనుకుంటున్నాను. సో మీకు మ్యాజిక్ కింగ్డమ్ అంటే డిస్నీ వరల్డ్ అంటే గుర్తొచ్చేది ఏంటి? ఆ సిండ్రెల్లా క్యాసిల్ కదా, నాకు అదంటే పిచ్చి అండి. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను మీకు అది చూపిస్తాను, ఆ క్యాసిల్కి మేము ఎలా రీచ్ అయ్యామని. సో స్టార్ట్ అయ్యాము కార్లోని. సో వీఆర్ అబౌట్ టు రీచ్ అవర్ వరల్డ్ డిస్నీ అని చూడండి, అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ ద ఎంట్రన్స్ టు ఎనీ డిస్నీ పార్క్స్ అనమాట, వరల్డ్ డిస్నీ వరల్డ్ ఆఫ్ ఓర్లాండో. సో ద మోస్ట్ మ్యాజికల్ ప్లేస్ ఆన్ ఎర్త్, నిజంగానే మ్యాజికల్ ప్లేస్ అండి, చాలా ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. అందులో నేను ఇప్పుడు మ్యాజిక్ కింగ్డమ్ పార్క్ మీకు చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ ఎంటర్ ద మ్యాజిక్ కింగ్డమ్. సో ఈ మ్యాజిక్ కింగ్డమ్ మనం ఎంటర్ అయ్యాక లోపలికి ఏదో ట్రైన్లో కానీ ఫెర్రీలో కానీ ఎంట్రీ గేట్స్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఏంటంటే ఫెర్రీ తీసుకున్నాం, రిటర్న్లో ట్రైన్ ఎక్కామన్నమాట. రిటర్న్లో 10 PM అయిపోయింది, ఇంకా ఫెర్రీ ఎక్కి దిగి అంతా ఓపిక లేదు, ఆల్మోస్ట్ డ్రైన్ అవుట్ అయిపోయాం. సో అందుకని ఇప్పుడు ఫెర్రీలో వెళ్ళాము. సో నేనైతే చూస్తున్నాను సిండ్రెల్లా క్యాసిల్ ఎక్కడుంది ఎక్కడుంది అని. అబ్బే, ఇప్పుడు అక్కడే కనిపించదు, మనం వన్స్ ఎంట్రీ అయ్యాక అప్పుడు మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే వ్యూ చూడడానికి చాలా బాగుంది, లైక్ మొత్తం చుట్టూ బిల్డింగ్స్, చిన్న చిన్న క్యాసిల్స్, వాటి మధ్యలోంచి మనం తీసుకెళ్తున్నారు, లైక్ ఫీల్ అయితే ఆసమ్ ఉంది. యాక్చువల్లీ సన్లైట్ లేదండి, ఆ రోజు క్లౌడీగా ఉంది, అందుకని అంత క్లియర్గా వీడియోస్ రాలేదు. బట్ వీ ట్రైడ్ ఆర్ లిటిల్ బెస్ట్ టు క్యాప్చర్. సో క్లౌడీగా ఉంటే మనకు తెలుసు కదా, ఫొటోస్ వీడియోస్ కొంచెం డల్గా వస్తాయి, బట్ ట్రై చేస్తాం బాగానే తీయడానికి. సో నెక్స్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అయ్యాక కమాన్ క్యాజువల్ చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ లెఫ్ట్ సైడ్ ఒక ట్రైన్ బాగా అటెంప్ట్ చేసిందండి. సో వింటేజ్ ట్రైన్ చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ ఆ ట్రైన్ ఎక్కేసి మొత్తం పార్క్ అంతా చూసేసి ఆ తర్వాత సిండ్రెల్లా క్యాసిల్ చూద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ట్రైన్ ఎక్కాము, ట్రైన్ ఎంత బాగుంది తెలుసా, ఇట్ ఈస్ సో 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 ప్రెటీ ఉంది ట్రైన్. ట్రైన్ని ప్రెటీ అన్నానంటే వినండి, హలో 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 హలో, వెయిట్ చేయండి, ఇదేమైనా సిండ్రెల్లా క్యాసిల్ అనుకున్నారా? కాదండి, ఇది సమ్ మినీ రోలర్ కోస్టర్ క్యాసిల్. సో మీరు చూస్తే ఒక ట్రైన్ కూడా కనిపిస్తుంది, జస్ట్ ఒక 30 minutes ఆగండి, ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇది మినీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా. సో ఇలాంటివి చిన్న చిన్న క్యాసిల్స్ ఉంటాయి, మినీ రోలర్ కోస్టర్ రైడ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, నేను మీకు అవి వీడియోస్ చేసి పెడతాను. సో ఫస్ట్ అయితే మేము ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మెయిన్ ఏంటంటే లైక్ వాళ్ళకి చుట్టూ కనిపిస్తున్న ట్రైన్ కదా, ట్రైన్ ఫీల్ అంటే పిల్లలకి చాలా బాగుంటుంది కదా. సో మనకి ఆ పార్క్లో ఏమేమి ఉన్నాయో మనీ ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్ వరకు మొత్తం పార్క్ అంతా రౌండ్ అబౌట్ చేసాము, చాలా బాగుంది. ట్రైన్ రైడ్ మాత్రం మిస్ చేయకూడదు అన్నమాట. నౌ ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం, ఇట్స్ టైమ్ ఫర్ అవర్ క్యాసిల్ బేబీ, మై సిండ్రెల్లా క్యాసిల్. ఎంత ద మోస్ట్ వెయిటెడ్ అండి చూడ్డానికి, నాకు చిన్నప్పటి నుండి అది డిస్నీ అంటే నాకు ఆ క్యాసిల్ ఒక్కటే గుర్తుంటుంది. సో అందుకని వావ్ చూసేసాం ఫైనల్లీ, వావ్ వావ్. ఇట్స్ అ సిండ్రెల్లా క్యాసిల్. సో ఈ సిండ్రెల్లా క్యాసిల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పెరేడ్ జరుగుతుందండి క్యారెక్టర్స్తో. సో ఆ పెరేడ్ అంతా ఒక 15 minutes ఉండింది, నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ ఫాలో.